నమస్తే, నా పేరు తేజస్విని. బిసిఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయదశమి సందర్భంగా శనివారం భీమవరం పట్టణంలోని పలు ఆలయాలను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి మార్వాడి సమాజంతో కలిసి దాండియ నృత్యం చేసి ఆనందాన్ని పంచుకున్న శ్రీనివాస వర్మ. విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతల సహకారం స్ఫూర్తిదాయకం. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. పర్యావరణ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైక్లను ప్రోత్సహించడం అభినందనీయం. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. విజయదశమి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ. విజయదశమి సందర్భంగా భీమవరం ఇలవేల్పు శ్రీ మౌళ్ళమ్మ అమ్మవారిని, పంచారమ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారిని శనివారం రాత్రి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీనివాస వర్మ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆయన వెంట బీజేపీ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచర్ల సుభాష్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాయిత సురేంద్ర, యువ మోర్చా జిల్లా అధ్యకులు కలిదిండి వినోద్ వర్మ, కలిదిండి పవన్, మొబిలిశెట్టి ప్రసాద్, అల్లూరి శివరామరాజు, శనగవరపు గోవర్ధన్, ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
నిత్యం బిజీగా ఉండే కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ శ్రీనివాస్ వర్మ విజయదశమి సందర్భంగా భీమవరం మార్వాడి సమాజంతో కలిసి దాండియాన్ని నృత్యం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. మార్వాడి సమాజం ఆధ్వర్యంలో భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గత 9 రోజులుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని విజయదశమి రోజున జగదాంబిక మాతగా అలంకరించారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కూడా దసరాకి ఉపవాస దీక్ష చేస్తారని అన్నారు. ఎన్నో తరాలుగా భీమవరంలో స్థిరపడిన మార్వాడిలో పట్టణ అభివృద్దిలో కూడా కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచర్ల సుభాష్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కలిదింటి వినోద్ వర్మ, కాయిత సురేంద్ర, అల్లూరి శివరామరాజు, ఆర్ఎస్ఎస్ నాయకులు శ్రీకాంత్, గోవర్ధన్, మార్వాడి సమాజ సభ్యులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్లో భీమవరంలో ఉన్నటువంటి మార్వాడి సమాజం ఆధ్వర్యంలో ఇవాళ పెద్ద ఎత్తున దసరా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. అమ్మవారిని జగదాంబిక మాత అలంకరణ ఈరోజు చేయడం జరిగింది. గత 9 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి సమాజం పెద్ద ఎత్తున దసరా వేడుకల్ని నిర్వహిస్తూ ఉంది. భీమవరం పట్టణ ప్రాంత అభివృద్ధిలో ఇక్కడ ఉన్నటువంటి మార్వాడి సమాజం ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అనేక సంవత్సరాల కింద బయట రాష్ట్రాల నుంచి వచ్చి భీమవరం వ్యాపారి కేంద్రంగా అభివృద్ధి చెందడంలో భీమవరంలో ఉన్నటువంటి మార్వాడి సమాజం ఇక్కడ ప్రజలందరితో కలిసి వ్యాపారంలో ముందుండడమే కాకుండా చక్కటి సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా మార్వాడి సమాజం కీలకమైనటువంటి భూమిక పోషిస్తూ ఉన్నది. మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి దసరా వేడుకలకు నేను రావడం నాకు ఆనందంగా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ విధంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలకు మార్వాడి సమాజానికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్తూ మరి సందర్భంగా అమ్మవారి కటాక్షాలు
అందరికీ ఉండాలని భీమవరం పట్టణ ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ వరద బాధితులకు దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరద బాధితులకు సహాయార్థం భీమవరం బార్ అసోసియేషన్ 111,111 రూపాయల సహాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందజేశారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, వైస్ ప్రెసిడెంట్ కె వెంకట్రావు, జనరల్ సెక్రటరీ అడబాల ప్రసన్న కుమార్, के भाग्यलक्ष्मी, कोषाधिकारी सीहेच परालराव, जॉइंट सेक्रेटरी जे सत्यनारायण, के प्रताप, एम मल्लेश, के श्रीनिवास, कोपिनेडी श्रीनिवास तदितरुलु पाल्गोन्नारु. मरि भीमवरं बारु चेसिन तरपुन सारकु चेयुचुन्न कार्यक्रमंलो भागंगा भीमवरं बारु चेसिन तरपुन 111,111 रूपायलु मरि सीएम रिलीफ फंड कि अंदजेयालनि कोरुकुन्नाम. आ विधंगा डीडी तीसि एमएलए गारि चेतुल मीदुगा अंदजेयडं जरिगिंदि. अदे विधंगा एमएलए गारु चेसे कार्यक्रमंलो मावंतु भागंगा एल्लप्पुडू उंटामनि मा भीमवरं बारु चेसिन तरपुन कोरुचुन्नाम. इक्कड विच्चेसिनटुवंटि सेक्रटरी गारु अडप प्रसन्न कुमार गारु, अलागे वैस प्रेसिडेंट गारुटुवंटि वेंकटराव गारु, ट्रेजरर गारु परालराव गारु, अदे विधंगा मुनिसिपल स्टांडिंग कौन्सिल जॉइंट सेक्रटरी गारु सत्यबाबु गारु, अलागे डिपार्टमेंट गारु भाग्यलक्ष्मी गारु, कोपिनेडी श्रीनिवास गारु, మల్లేష్ గారందరూ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా యొక్క ఈ చిరు దాతృత్వాన్ని స్వీకరించవలసిందిగా ఎమ్మెల్యే గారు పర్యావరణ పరిరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బైక్లను ప్రోత్సహించడం అభినందనీయమని ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. విజయదశమి సందర్భంగా మండల కేంద్రమైన కాళలో నూతనంగా ఏర్పాటు చేసిన వేణు మోటార్ ఎలక్ట్రిక్ బైక్ షోరూంను ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ధర్మవరంలో తయారు చేసిన వేణు మోటార్స్ లైసెన్స్ అవసరం లేని స్కూటీలు అందుబాటులోకి తీసుకురావడంలో రాష్ట ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నారు. 9 వాహనాలు సేల్స్ జరిగాయి. టాక్స్ ని కూడా రద్దు చేయడంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకు లభిస్తున్నాయన్నారు. ఏపీఐఎస్సీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతన రామరాజు మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బైక్ వాహనాలను రానున్న రోజుల్లో మరింత డిమాండ్ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, కనుమూరు భరత్, పార్టీ మండల అధ్యక్షులు జీవీ నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పివి నాగేశ్వరరావు, బోలం శివకుమార్, ఆరేటి దిలీప్, గనిశెట్టి సత్యనారాయణ, గణేష్, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ధర్మవరంలో మ్యానుఫ్యాక్చర్ అయిన వేణు మోటార్స్ కంపెనీకి సంబంధించిన ఈ లైసెన్స్ రిజిస్ట్రేషన్ అవసరం లేని స్కూటీ ఈ మోడల్ కాళ్ళ గ్రామంలో ఇవాళ షోరూం ప్రారంభించడం జరిగింది. సేల్స్ కూడా మరి మొదటి రోజే 9 వెహికల్స్ డెలివరీ అని కూడా చెప్పారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికీ కూడా ఈ గ్రీన్ ఎనర్జీ అంటే ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ఇటువంటి బ్యాటరీ సంబంధించిన వెహికల్స్ని ప్రోత్సహించడం కోసం ట్యాక్స్ని కూడా రద్దు చేయడం జరిగింది. పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాస్ట్కే ఇదే వెహికల్ ఇంతకుముందు అయితే 20,000 ఖర్చు ఎక్కువయ్యేది. మరి పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచి నిర్ణయం. కాళ్ళ మండల హెడ్ క్వార్టర్స్లో ఈ షోరూమ్ ఓపెన్ అవటం చక్కటి పరిణామం. రాబోయే రోజుల్లో ఈ కంపెనీ బళ్ళతో పాటు ఈ వెహికల్స్ అన్నిటికీ కూడా మంచి డిమాండ్ పెరగాలని, మనం పొల్యూషన్ రహిత వెహికల్స్నే చూడబోతున్నాం అంటానికి ఈ ఇనిషియేటివ్ ఒక ముఖ్య కారణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు
అతి తక్కువ ధరలో మోటార్ సైకిల్, ఎందుకంటే మోటార్ సైకిల్ ద్వారా వెళ్ళాలంటే జనరల్ గా పెట్రోల్ అనేది చాలా కాస్ట్లీ అయ్యింది. జనరల్ గా పెట్రోల్ వచ్చేటప్పటికి ఒక కిలోమీటర్ 2 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది ఖర్చు. అటువంటిది ఈరోజు ఒక కిలోమీటర్ కి 10 పైసలు తోటి అయ్యేటటువంటి పరిస్థితి, అంటే 20-40% తక్కువ ఏదైతే సంబంధించిన అవుతుందో 10 పైసలు అయింది, 200 పైసలకి చాలా తేడా ఉంది. దాని తక్కువ ఖర్చులో ఈరోజు అందరికీ అందుబాటులో ఈరోజు ఈ పక్కన ఉన్నటువంటి అక్వా రైతులకు కానీ వ్యవసాయ రంగంలో కానీ అదేవిధంగా కార్మికులకు కానీ అందరికీ కూడా అతి తక్కువ ధరలు, అంటే 80 కిలోమీటర్లు ఒక యూనిట్ ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు అంటే సుమారుగా భీమవరం పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నుంచి ఎక్కడికైనా నరసాపురం వరకు కానీ ఇటు తణుకు తాడేపల్లిగూడెం వరకు కూడా ఒకసారి ఛార్జ్ అయితే మళ్ళీ కాళ్ళ వరకు వచ్చేయచ్చు. అలాగే భీమవరంలో ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి కూడా సుమారుగా 40 కిలోమీటర్ల దూరం అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్లు వచ్చే విధంగా కొన్ని కానీ కొన్ని 120 కిలోమీటర్లు వచ్చే విధంగా కానీ డిజైన్ చేయడం జరిగింది. కరెంటు మోటార్ వెహికల్స్ మరి ఈరోజు పెట్రోల్ విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఇటు వ్యవసాయదారులకు కానీ ఇలా కార్మికులకి కర్షకులకి అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మరి బైక్ ఒకటి కూడా అందుబాటులో ఉండే రేట్లు కూడా 60,000 ఉన్న ఈ మోటార్ సైకిల్ని మరి ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మేము బెటర్ సర్వీసెస్ అందరికీ అందించి, అంటే ఈవీ మోటార్స్ అంటే సర్వీస్ ఉండట్లేదు అనేసి ఒక దానివల్ల అందరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కానీ లోకల్ బ్రాండ్స్ తీసుకోవడం వల్ల స్థానికంగా వెంటనే మనం సర్వీస్ అందించి వాళ్ళు ఎక్కడైతే ఇబ్బంది పడకుండా కస్టమర్స్కి మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంలోనే ఈ రూరల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటల సర్వీస్ అందుబాటులో ఉంచి ఎవరైతే కస్టమర్స్కి అందరికి కూడా చెరువులో ఉంటామని, అలాగే రాబోయే కాలంలో భీమవరం గణపవరం ఆగ్వీళ్ళలో కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేసి అందరికీ అందుబాటులోకి ఈవీ వెహికల్స్ని తీసుకొచ్చి ఈవీ వెహికల్స్ ఇండస్ట్రీని డెవలప్మెంట్ దిశగా అడుగులు వేస్తామని మా అందరికీ కూడా గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండదు. అలాగే జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో రోడ్ ట్యాక్స్ని కూడా గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకుని తగ్గించడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని, ఆలయ అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. విజయదశమి సందర్భంగా భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని శనివారం రాత్రి ఆయన దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం ప్రసాదులు శ్రీనివాస వర్మ పేరిట పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యకులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్న రంగారావు, ఉపాధ్యకులు జోసిల మల్లికార్జునరావు, కోశాధికారి పనమట దుర్గారావు, సహాయ కార్యదర్శి గండికోట వీరస్వామి, కృష్ణవేణి విద్యా సంస్థ అధినేత వేగేసిన రామరాజు, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 33 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించారని, నేడు ఎంతో ప్రసిద్ది చెందిందని అన్నారు. ఆలయాన్ని అభివృద్ది పదం వైపు నడిపిస్తున్న కమిటీ సభ్యులను అర్చకులను అభినందించారు. మంత్రి వెంట బీజేపీ నర్సపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ పేరిచెల్ల సుభాష్, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాగిత సురేంద్ర, యువమోర్చా జిల్లా అధ్యకులు కలిదిండి వినోద్ వర్మ, పవన్ వర్మ, అల్లూరి శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమీ పూజ ఘనంగా జరిగింది.
భీమవరం శ్రీరాంపురంలో ఏం చేసి ఉన్నటువంటి జగన్మాత కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈరోజు నేను అమ్మవారిని రాజరాజేశ్వరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఇక్కడ అమ్మవారి ఆలయం ఏదైతే ఉన్నదో అది దాదాపు 33 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఆలయంగా ఎవరైతే పెయింటర్స్ అసోసియేషన్ ఉన్నదో రాత్రి భాగంలో కష్టపడి పనిచేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి పెయింటర్స్ వారి యొక్క కృషితో వారి యొక్క సంకల్పం కారణంగా 33 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ దేవాలయం క్రమంగా ఒక పెద్ద దేవాలయంగా అద్భుతమైనటువంటి దేవాలయంగా పట్టణ ప్రముఖుల యొక్క సహకారంతో అభివృద్ధి చెంది వేళ భీమవరం పట్టణంలో ఒక ప్రసిద్ధ దేవాలయంగా ఉన్నటువంటి సందర్భం మరి సందర్భంగా దేవాలయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చెందినటువంటి పెయింటర్ అసోసియేషన్ వారికి పెద్దలకు ప్రారంభంలో ఈ దేవాలయ అభివృద్ధికి సహకరించినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది సహకరిస్తున్నారు. దసరా ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వీరందరికీ కూడా ముఖ్యంగా పెయింటర్ అసోసియేషన్కి సహకరిస్తున్నటువంటి పెద్దలకు దాతలకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయేటువంటి కాలంలో ఈ దేవాలయ అభివృద్ధికి నా వంతు సహకారం పూర్తిగా ఉంటుందని ఈ సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల్లో భాగంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ముత్తైదువులతో లక్ష పసుపు కొమ్మలతో సహస్ర అష్టోత్తర నామాల పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. 108 మంది ముత్తైదువులచే అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించి లక్ష పసుపు కొమ్మలతో సహస్ర అష్టోత్తర నామాల పూజ చేయించారు. అనంతరం అమ్మవారికి మహానివేదన చేసి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 3000 మంది భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు జూలూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి పెరుమాళ్ల శివ, ఆర్యవైశ్య వర్తక సంఘ భవన అధ్యక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, కార్యదర్శి తటవర్తి బదిరి, యువజన సంఘం కోశాధికారి వబిలిశెట్టి కిషోర్, మందిర చైర్మన్ పులవర్తి విశ్వనాథరావు, కన్వీనర్ బోండా నిశాంత్, మండా చంద్రశేఖర్, సమయమంతుల రవిప్రసాద్, నవీన్ వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. త్యాగరాజ భవనంలో ఈ విజయదశమి 9 రోజులు కూడా అన్ని కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయండి. ఈరోజు ఆదివారం నాడు ఉదయం 9 గంటలకి 153 మంది ముత్తైదువులతో లక్ష పసుపు కొమ్మలను జరుగుతున్నారు. అలాగే మధ్యాహ్నం 11:30 నుంచి అఖండ అన్న సమారాధం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కూడా ఆర్యవైశ్య యువజన సంఘం కమిటీ వారు చాలా ఎంతో శ్రద్ధతో ఎంతో వయోప్రసంతో చేశారు. వాళ్ళందరికీ మా ఆర్యవైశ్య వర్త సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అమ్మవారి కృపాక్షలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. శ్రీ శ్రీ మాతా వాసు కన్యకా పరమేశ్వరి అమ్మవారి శరన్నవరాత్రిలో భాగంగా ఈ రోజున 153 మందిచే లక్ష పసుపు కొమ్మలను సామూహికంగా జరిపించడం జరుగుతుందండి. అలాగే ఈ రోజున 11:30 గంటలకు అఖండ అన్న సమారాధన, ఈ రెండు కార్యక్రమాల్లోనూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని
అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మా యోధుల సంఘం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అలాగే 57 సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి ఈ లక్ష పసుపు కొమ్మల్లోని ఈ సంవత్సరం మేము మా టీం అందరం కలిసి కట్టుకున్న చాలా చక్కగా చేయడం జరుగుతుందండి. దానికి సహకరించిన పెద్దలకు కొత్త సంఘానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భీమవరం ఇండియన్ బ్యాంక్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా విజయదశమి సందర్భంగా శనివారం రాత్రి సమీ పూజ ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట కోశాధికారి మెంటే పార్థసారథి దంపతులు సమీ పూజలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్టు ఆలయ అర్చకులు వెలువెల రామకృష్ణ తెలియజేశారు. భీమవరం కొత్త బస్ స్టాండ్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మసూత్ర శివాలయంలో ఈరోజు సాయంకాలం ఆలయ ధర్మకర్త అయినటువంటి మెంటే పార్థసారథి గారి దంపతులచే అమ్మవారి ఉద్యాపన మరియు సెమీ పూజా కార్యక్రమం దూపసేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కావున భక్తమహాశములు విచ్చేసి అమ్మవారిని అయ్యవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి అయ్యవారి అద్దె పాత్ర కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.